హవేలీ గణపూర్ మండలంలోని తొగిట గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం తునికివారి సహకారంతో ఏర్పాటు చేసిన నూతన రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘాన్ని బుధవారం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు అని అన్నారు. రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘాలు రైతులకు వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ పద్ధతిలో అధిక దిగుబడులు ఎలా సాధించాలో అవగాహన కల్పిస్తాయని అన్నారు. రైతులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఎంపీపీ షేరు నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ మంద శ్రీహరి, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, మండల కోఆప్షన్ సభ్యులు ఖాలేద్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, మెదక్ సొసైటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ మాణిక్యరెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగమాధురి, పంచాయతీ కార్యదర్శి శారద, మండల తెరాస నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచ్ గారు, శ్రీహరి గారు, ఎంపీటీసీ మాణిక్యం గారు, ఎఫ్పిఓ చైర్మన్ పాపారావు గారు, వినోద్రావు గారు, గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే పద్మ గారు, దేవేందర్ రెడ్డి గారు, మా ఎంపీపీ నారాయణ రెడ్డి గారు, ఆత్మా కమిటీ చైర్మన్ అంజయగౌడ్ గారు, గణపురం వెంకన్న గారు, మా పిఎస్సిఎస్ చైర్మన్ గారు మాణిక్యం గారు, మాణిక్యరెడ్డి గారు, రైతు సోదరులు, ఎఫ్పిఓ సభ్యులు, సీనియర్ సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు, మన తొగిట గ్రామ పెద్దలు, రైతు సోదరులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు మన గ్రామంలో ఎఫ్పిఓ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా రైతులు ఒక సంఘటిత శక్తిగా మార్చుతూ, రైతులు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ లాభదాయకమైన పంటలను పండించుకుంటూ, మరి పంట పండడమే కాదు ప్రాసెసింగ్ చేసి అధిక ఆదాయాన్ని పొందే మెలకువలను మనకు తెలుపజేస్తూ, మనకు టెక్నాలజీని అందిస్తూ, అవసరమైన సబ్సిడీలను సహకారాన్ని కూడా అందిస్తూ, రైతులను ఒక సంఘటిత శక్తిగా మార్చడానికి ఎఫ్పిఓలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ధాన్యం కానీ పండిన పంటను మనం నేరుగా మార్కెట్లో అమ్ముతున్నాం, కానీ దాన్ని ప్రాసెసింగ్ చేసి నూనెను తయారు చేసి అమ్మడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందడం కావచ్చు, పప్పు దినుసులు తయారు చేసి అమ్మడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందడం కావచ్చు. అంటే ఈ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ని మనకు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పండిన పంట పండిన తర్వాత దాన్ని ఎట్లా నిల్వ చేసుకోవాలి, ఎప్పుడు ఎలా అమ్ముకోవాలి, పంటలు పండించడంలో కూడా మనకు ముఖ్యంగా మార్కెట్ డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ పండించాలి. అంటే ఏ పంటకైతే ధర బాగుంటుంది, ఏ పంట పండిస్తే బాగుంటుంది అని టెక్నాలజీని జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఆ పరిజ్ఞానాన్ని రైతులకు అందించి సహాయాన్ని అందించేటువంటిది ఒక ఎఫ్పిఓ. అంతేకాకుండా ఎఫ్పిఓలు మరి సాగు మెలకువలను కూడా నేర్పిస్తారు. సాగులో మన పెట్టుబడిని తగ్గించే విధంగా, అధిక ఉత్పత్తిని వచ్చే విధంగా, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి కూడా మనకెంతో సహాయం అందిస్తారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇవాళ అన్నిటికంటే పిరం ఏమైపోయిందంటే లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. ఇవాళ మెదక్ ఏరియాలో, గణపురం మండలంలో నాట్లు వేయాలంటే బెంగాల్కేళ్ళు, బీహార్కేళ్ళు మగ కూలీలు వచ్చి నాట్లు వేసే కాలం వచ్చింది. ఇవాళ మెదక్కాలం నాట్లు వేయడానికి మనుషులు దొరకని కాలం వచ్చింది. ఎకరానికి 5,500 రూపాయలు ఇస్తే కానీ ఎకరం నాటు పడతలేదు. కలుపు తీయాలన్నా, నాటు వేయాలన్నా, లేదు పండిన పంట జోకాలన్నా, బస్తాలు నింపాలన్నా, లారీ ఎక్కాలన్నా, లారీ దించాలన్నా కూడా బీహార్కేళ్ళు అమాలీలు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో మనం కూడా మరి టెక్నాలజీ మిషనరీని వాడుతూ, లేబర్ను తగ్గిస్తూ అధిక ఆదాయాన్ని పొందే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. ఎరువుల వాడకం పెరగడం వల్ల క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పెస్టిసైడు, దాని వాడకం రోజు రోజుకు మనం పెంచుతూ ఉన్నాం. దానివల్ల కొత్త కొత్త రకాల సమస్యలు, రోగాలు కూడా ఈరోజు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో వీటి పరిస్థితుల్లో మరి ఎఫ్పిఓలు అనేటువంటివి ఒక సైంటిస్ట్ని పెట్టుకొని అధిక దిగుబడికి మెరుగైన పద్ధతులకు మార్కెట్ డిమాండ్ పండే పంటలను పండించడానికి, మరి మార్కెట్లో ధాన్యాన్ని నేరుగా అమ్ముకోకుండా ప్రాసెసింగ్ చేసి మంచి ధర రైతుకు వచ్చే విధంగా
ఎస్పీఓలు మనకు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయి.